న్యూస్ చూస్తున్నాం. ఏపీలోని నగరాలు పట్టణాల్లో ఇళ్ల నుంచి చెత్త పన్ను వసూలు నిలిపివేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు వసూళ్లు చేయవద్దని పురా నగరపాలక సంస్థలకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అధికారంలోకి వచ్చాక చెత్త పన్ను రద్దు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఎన్డీఏ అధికారంలోకి రావడంతో వసూళ్లు నిలిపివేయాలని వార్డు సచివాలయాలకు పురా కమిషనర్లకు సూచించారు. చెత్త సేకరణ పేరుతో జగన్ ప్రభుత్వం పట్టణ స్థానిక సంస్థల పరిధిలోని ఇళ్ల నుంచి నెలకు 30 నుంచి 150 రూపాయల చొప్పున ఏటా దాదాపు 200 కోట్లు వసూలు చేసింది. చెత్త పన్ను వసూళ్లను టీడీపీ జనసేన మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. ఏటా 15% చొప్పున ఆస్తి పన్ను పెంచుతూనే చెత్త పన్ను వసూలు చేయటాన్ని నిలదీశాయి. చెత్త సేకరణ పేరుతో అస్మదీయ సంస్థలకు కోట్ల ప్రజాధనాన్ని ప్రభుత్వం దోచిపెడుతుందని ఆరోపణలు ఉన్నాయి.